అండ్ నమస్తే. మనం చూడబోయేది ఇప్పుడు 2 BHK ప్రాజెక్ట్ అనేది బీరముడలో చేసాము. అండ్ వెల్కమ్. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ అనేది 2-స్టెప్ డిజైనింగ్ అనేది ఇచ్చామండి. అండ్ ఇక్కడ టీ వేట్ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ వుడెన్ రాఫ్టర్స్ ఇచ్చామండి మనము. అండ్ ఇక్కడ వచ్చేసి టీ పట్టి తోటి నీట్ గా డిజైన్ ఇచ్చామండి. అండ్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాము ఇక్కడ అంతా కూడా. మనం కింద చూసుకున్నట్టయితే డ్రా ఇచ్చామండి మనము. అండ్ మిడిల్ లో లుక్ వైజ్ గా బాగుంటుందని మనము ఇది ప్రొఫైల్ షట్టర్స్ అండ్ కాపర్ గ్లాస్ ఇచ్చాము. అండ్ ఇది కూడా డ్రా ఇచ్చామండి ఇక్కడ. అండ్ ఓవరాల్ గా ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చూసుకుంటే టీ యూనిట్ అనేది హైలైట్ కనిపిస్తుంది అండి. అండ్ సైడ్ కి వచ్చేసి బాక్స్ చిన్న చిన్న స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనము చిన్న చిన్న షోకేజ్ లాంటివి బొమ్మలు కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అండి. అప్పుడు ఓవరాల్ గా టీ యూనిట్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనము ఈ విధంగా మనము రూప్లెట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చి జూమర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్చ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ ఆర్చ్ వచ్చేసి మనము వుడెన్ లామినేట్ వాడామండి మనం. అండ్ వుడెన్ అండ్ వైట్ కాంబినేషన్ వాడాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మొత్తం లైట్స్ ఇవ్వడం జరిగింది, ఫోకస్ స్పాట్ లైట్స్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లర్ బాక్సెస్ వచ్చేసి మనము షోకేస్ పర్పస్ వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వ్యానిటీకి వెళ్ళిపోదామండి. అండ్ వ్యానిటీ వచ్చేసి మనము సింపుల్ నీట్ గా వుడెన్ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. అండ్ కింద స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి నెక్స్ట్ ఇంకా కింద కూడా సింక్ కింద కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ చిన్న వ్యానిటీలో మనము చాలా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. పైన కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఓవరాల్ గా మనం వ్యానిటీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ వ్యూ మొత్తం చూడండి ఫస్ట్. అండ్ మనం ఫాల్ సీలింగ్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ వచ్చేసి రోప్ లైట్ ఇచ్చాము. మొత్తం 2-స్టెప్ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మొత్తం వార్డ్రోబ్ చూడండి ఇప్పుడు. అండ్ ఈ వార్డ్రోబ్ వచ్చేసి మనము అల్మారీ సెటప్ ఇచ్చామండి ఇక్కడ. ఈ స్పేస్ అనేది మొత్తం కూడా ఇదంతా కూడా 2 డ్రాస్ ఇచ్చాము ఇక్కడ స్టోరేజ్ పర్పస్ కోసం. అండ్ ఇదంతా కూడా మనము స్టోరేజ్ పర్పస్ గా మనం వాడుకోవచ్చు, ఇదంతా కూడా వాడుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనము స్పేస్ అనేది వేస్ట్ కాకుండా ఇన్బిల్ట్ గా ఇక్కడ ఇచ్చామండి. అండ్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ అండి ఇదంతా కూడా. అండ్ మనం కింద 2 డ్రాస్ ఇచ్చామండి. అండ్ ఈ డ్రాస్ కూడా మనం స్టోరేజ్ పర్పస్ వాడుకోవచ్చు. అండ్ కిందది కూడా మనము స్టోరేజ్ పర్పస్ వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కూడా మొత్తం వుడెన్ ప్యానలింగ్ ఇచ్చామండి. వుడెన్ ప్యానలింగ్ ఇచ్చి నానో గ్రానైట్ ఇచ్చాము ఇక్కడ. అండ్ దాని కింద స్పేస్ ని కూడా మనము స్టోరేజ్ పర్పస్ కన్వర్ట్ చేసామండి ఇక్కడ. అండ్ ఈ సైడ్ ని కూడా మనము స్టోరేజ్ పర్పస్ అనేది కన్వర్ట్ చేసాము. అండ్ పైన కూడా మనం స్టోరేజ్ కోసం కన్వర్ట్ చేసాము ఇక్కడ. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ వచ్చేసి మొత్తం డోర్స్ ఇచ్చామండి. ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ అండి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఫ్రేమ్ వర్క్ అనేది ఇలా కనిపిస్తుంది అండి. అండ్ ఓవరాల్ ఒకసారి ఈ వార్డ్రోబ్ వర్క్ చూడండి ఎలా ఉందన్నది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనం ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనము 2-స్టెప్ డిజైన్ ఇవ్వడం జరిగింది, ఇలా రూప్ లైట్ ఇవ్వడం జరిగింది డిజైనింగ్ గా. అండ్ వార్డ్రోబ్ చూసుకుంటే మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో. అండ్ ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ అని మేము చేసిందంతా కూడా. అండ్ ఈ వార్డ్రోబ్ వచ్చేసి 2 స్లైడింగ్ కాన్సెప్ట్ అండి. 2 స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ. ఇప్పుడు ఈ స్లైడింగ్ డోర్ వెనుక మొత్తం కూడా ఆల్రెడీ మీరు సెల్ఫ్ ఇచ్చారండి, మనం దాన్ని మొత్తం ఫ్రేమ్ వర్క్ తో కవర్ చేసాము. అండ్ ఇటువైపు కూడా మనము ఫ్రేమ్ వర్క్ చేసామండి, ఆల్రెడీ ఇన్సైడ్ సెల్ఫ్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ యూనిట్ అండి. ఈ స్టడీ యూనిట్ అనేది ఈ సైడ్ కి బాక్స్ వర్క్ ఇచ్చామండి, ఇది బుక్స్ కోసం స్టోరేజ్ పర్పస్ కోసం అండి ఇది. అండ్ ఇది ఫోల్డింగ్ యూనిట్ అండి. మనకి ఇది స్పేస్ సేవింగ్ కి చాలా యూజ్ అవుతుందండి ఇది. అండ్ పైన వచ్చేసి మనము ఇలా లాఫ్ట్ ఇచ్చామండి, హైడ్రాలిక్ ఇచ్చాము, మొత్తం హైడ్రాలిక్ ఇచ్చాము. ఇవన్నీ కూడా హైడ్రాలిక్ అండి డోర్స్ అన్ని కూడా. అండ్ ఇటువైపు కూడా మనకి స్టోరేజ్ పర్పస్ కోసం ఇచ్చారండి వీళ్ళు, మనం దాన్ని ఫ్రేమ్వర్క్ తో కవర్ చేసాం దాన్ని 2 డోర్స్ తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ వెళ్ళిపోదాం. అండ్ డైనింగ్ లో చూసుకున్నట్టయితే మనము ఇక్కడ 2-స్టెప్ డిజైనింగ్ ఇచ్చామండి, విత్ రోప్ లైట్ ఫినిషింగ్ ఇచ్చాము ఇక్కడ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చిన్న సింపుల్ గా వ్యానిటీ యూనిట్ ఇచ్చామండి, ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటుంది దీని కింద. ఇదంతా కూడా స్టోరేజ్ పర్పస్ మనం వాడుకోవచ్చు.
అండ్ ఈ సింక్ చిన్న సింక్ ఇచ్చాము అండి. దీనికి మ్యాచింగ్ తగ్గట్టుగా మనము ఈ క్రాకర్ యూనిట్ కూడా మనం చేసామండి. ఈ క్రాకర్ యూనిట్ అనేది మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ కాన్సెప్ట్ అనేది అంతా కూడా. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు ఆల్రెడీ సెల్ఫ్ ఇచ్చారండి. దాన్ని మనము ఈ వుడెన్ ఫ్రేమ్ అండ్ గ్లాస్ తో మనము కవర్ చేసామండి. ఇదంతా కూడా ఇక్కడ కూడా సేమ్, ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్. కింద కూడా మనం అంతా కూడా ఫ్రేమ్ వర్క్ ఇచ్చామండి. ఇదంతా కూడా ఓవరాల్ గా ఫ్రేమ్ వర్క్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ వైపు కూడా మనము ఫ్రేమ్ వర్క్ ఇవ్వడం జరిగింది, ఫ్రేమ్ వర్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పైన లాక్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఫ్రేమ్ వర్క్ చేసామండి. మన స్టోరేజ్ పర్పస్ కోసం, ఎక్కువ స్టోరేజ్ లేని వాళ్ళు కూడా ఇట్లా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అండి లాక్ చేసుకొని. నెక్స్ట్ పూజా మందిర్కి వెళ్ళిపోదామండి. పూజా మందిర్ ఫ్రంట్ ఎలివేషన్ అనేది మనము వుడెన్ కాన్సెప్ట్ ఇచ్చామండి. మొత్తం కూడా వుడెన్ ల్యాండ్మెట్స్ అనేది వాడాము మ్యాచింగ్ కి. అండ్ ఇన్సైడ్ చూసుకున్నట్టయితే మనము వుడెన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా. అండ్ మధ్యలో మనము ఇట్లా హోమ్ తోటి డిజైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ జాలి కట్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా స్టోరేజ్ అండి పైన అంతా కూడా. ఈ మధ్యలో వచ్చేసి డిజైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ దాని కింద వచ్చేసి మనము సింపుల్ గా చిన్న డ్రా ఇవ్వడం జరిగింది స్టోరేజ్ పర్పస్ కోసం. అండ్ కింద కూడా మనము స్టోరేజ్ పర్పస్ కోసం వాడుకోవచ్చు. అండ్ ఇటువైపు వచ్చేసి మనము ఆయిల్ బాటిల్స్ కానీ ఏదన్నా పూజా సామాగ్రి ఉంటే కూడా అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు పూజా సామాగ్రి అనేది. ఇదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మోడలర్ కిచెన్ అండి. మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ వాడాము. ఇదంతా కూడా హై గ్లాస్ లామినేట్ అండి. ఈజీ మెయింటెనెన్స్ అండి ఇదంతా కూడా. ఈ మిడిల్ వచ్చేసి మనం ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. అండ్ పైన కూడా మళ్ళీ గ్రే కాంబినేషన్ అనేది మనం కంటిన్యూ చేసాము. ఈ కింద వచ్చేసి మనము వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చాము. యాక్చువల్ పేస్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ పైన అండి, బట్ కింద కూడా మనము చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా. అండ్ మనం వచ్చేసి ఇట్లా బాస్కెట్స్ ఇచ్చామండి. మొత్తం కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అండి. ఇది వచ్చేసి కట్లరీ అండ్ ఇదంతా స్పూన్స్ అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్ అండ్ సాసర్ అండి ఇది. అండ్ నెక్స్ట్ థాలీ అండి, ఇది ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఈ కార్నర్ స్పేస్ అనేది మనం సిలిండర్ పర్పస్ కోసం చేసామండి. ఈజీగా మనం దీనిలో సిలిండర్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం కస్టమైజ్డ్ బాస్కెట్స్ అండి. మొత్తం కూడా ప్లెయిన్ బాస్కెట్స్, దీంట్లో చిన్న చిన్న బౌల్స్ కూడా అన్ని పెట్టుకోవచ్చు. అండ్ కింద కూడా మనము స్టోరేజ్ పర్పస్ వాడుకోవచ్చు. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మనకి బ్యాక్ సైడ్ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది, ఇటువైపు కూడా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. మనం దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసాం ఇక్కడ మొత్తం కూడా. పైన కూడా ఇదన్నీ కూడా ప్రొఫైల్ డోర్స్ అండి. కొద్ది కిచెన్ కి లుక్ తీసుకొస్తుంది. ఇది కూడా ఫ్రేమ్ వర్క్ చేసామండి. ఇదంతా కూడా లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ప్రొఫైల్ డోర్స్ తోటి. మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ అండి ఇదంతా కూడా. అండ్ ఇది కూడా ఫ్రేమ్ వర్క్ అండి మొత్తం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి బాక్స్ వర్క్ ఇచ్చామండి మనము. ఈ ప్రొఫైల్ డోర్స్ అనేది కొద్దిగా కాస్ట్లీ అండి. ఈ విధంగా చూడడం కూడా బాగుంటుంది. ఈ కార్నర్ వచ్చేసి మనం ఓపెన్ బాక్స్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి లైట్ తో మొత్తం హైలైట్ చేసామండి ఇక్కడ. అండ్ దీనికి సెట్ అయ్యే చిమ్నీ కూడా మనము తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా. అండ్ పైన వచ్చేసి మొత్తం కూడా లాఫ్ట్ అండి, ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది ఇదంతా కూడా. ఓవరాల్ గా లాఫ్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి. అండ్ లాఫ్ట్ లో మనము స్టోరేజ్ పర్పస్ ఇలా ఇచ్చామండి మనము. ఈ లాఫ్ట్ లో అనేది మనము స్టోరేజ్ అనేది చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు లాఫ్ట్ లో అనేది. ఇదంతా కూడా అండ్ ఇటువైపు కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఓవరాల్ కిచెన్ చూసుకున్నట్టయితే అండి మనము గ్రే అండ్ ఇలా మధ్యలో ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కిచెన్ అనేది డీసెంట్ లుక్ తోటి ఈ ప్రొఫైల్ డోర్స్ పెట్టడం వల్ల కూడా మన కిచెన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అండి. ఇదంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇలా ఉందండి మన ప్రాజెక్ట్. అండ్ మా ఆఫీస్ వచ్చేసి బాచుపల్లి అండి. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. అండ్ సాటర్డే సండేస్ అయితే మేము 9 వరకు అవైలబుల్ ఉంటామండి. మేము బడ్జెట్ లో కూడా ఇంటీరియర్స్ చేస్తామండి. మీకు బడ్జెట్ లో ఇంటీరియర్ కూడా కావాలంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చండి మమ్మల్ని. అండ్ మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చేసి మన కస్టమర్ అండి, తన రివ్యూస్ తీసుకున్నా. చెప్పండి సార్, మాతో పాటు ట్రావెలింగ్ ఎలా అనిపించింది, మా సపోర్ట్ మీకు ఎలా ఉంది అంటే. మిమ్మల్ని నేను అప్రోచ్ అయినప్పుడు నా రిక్వైర్మెంట్ చాలా చిన్నగా ఉండింది అనమాట, లైక్ బేసిక్ గా చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. బట్
బేస్డ్ ఆన్ యువర్ సజెషన్స్ కానీ మీ ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ కానీ మీ యొక్క ఐడియాస్ వేరే వారు ఎక్కడెక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు అనే పాయింట్స్ కానీ చాలా నచ్చి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. బట్ దాని అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని చెప్పని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి ఏంటంటే ఈ కిచెన్లో నాకు నచ్చిన మెయిన్ పార్ట్ ఏంటంటే మన ప్రొఫైలర్స్ ఆ పికప్ చాలా బాగుండింది. అండ్ మోర్ ఓవర్ మీ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసింగ్ ద కలర్స్ కానీ మన లామినేట్స్ కానీ అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైతే బెస్ట్ అవుతుంది మనకి ఏదైతే బెస్ట్ అవుతుందో దాని సపోర్ట్లో వీ హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ సో ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ది సపోర్ట్. ఎప్పుడు కావాలనుకున్నా సజెషన్స్ అనుకున్నా సరే మీరు వచ్చారు రీచ్ చేశారు ఓవరాల్గా మీరు చాలా సాటిస్ఫైడ్ అవుతాం. I am very, very, very satisfied. I would definitely, you know, suggest RB Interiors for your home interiors. Okay, my channel ki subscribe. Yes, always please like, share and subscribe.